ఎలాంటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు నిరసనగా చేసిన ఉద్యమం చరిత్రాత్మకం. బోయినపల్లి సీపీఎం నేతలు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్పీ రావు నేతే. సాదా సీదాగా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. నల్లకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ సత్యానంద సరస్వతి స్వామి పూజ. ధాన్యం కొనుగోలు కోరుతూ ఎల్ఆర్ఎట్టిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ విజయ్ వికాస్ ర్యాలీ. రైతుల పోరాటం ఫలితంగానే సాగు చట్టాల రద్దు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ. వేములవాడ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాలి రైతులు ప్రజలు. ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల డ్రా కేటాయింపు కలెక్టర్ అనురాగ్ జయంతి. మహిళా కానిస్టేబుల్పై అసభ్య ప్రవర్తన యువకుడిపై కేసు నమోదు రిమాండ్. పెట్రోల్ డీజిల్ సుంకం తగ్గించాలని సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆందోళన. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి సంవత్సర కాలంగా రైతులు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం సిపిఎం నేతలు పేర్కొన్నారు. వారి ఉద్యమానికి తలొగ్గి కేంద్రం చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ఎండనక వాననక ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా దాదాపు 600 మంది రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి రైతులను తీవ్రంగా నష్టపరచడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రను రైతులంతా సంఘటితంగా ఉండి ఎదుర్కొన్న వైనం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిగా విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఆత్మ బలిదానం చేసిన రైతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని బోయినపల్లి సిపిఎం నేతలు గురజాల శ్రీధర్, అశోక్, కురుమ రాజేష్, గిరిబాబు, సంజీవ్ తదితరులు డిమాండ్ చేశారు. చనిపోయినాక ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన జారీ చేసిన సందర్భంలో రైతు సంఘాల తరఫున అలాగే రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మేము రైతు సంఘాల తరఫున స్వాగతిస్తున్నాం. ఈ చూపు ఈ ముందు చూపు అనేది మొదలే ఉన్నట్టుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 700 మంది రైతులు చనిపోయి ఉండేది కాకపోవచ్చేమో. బహుశా ఎంతో మర్మం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే 6 నెలలు 7 నెలల లోపల అక్కడున్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకునే తప్ప కానీ ఏదో రైతుల మీద ప్రేమ ఒలకబోస్తుందని చెప్పి మాత్రం అనుకుంటే అంతకంటే పొరపాటు ఏం లేదు. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండి రేపు శీతాకాలం సమావేశం పార్లమెంటు సమావేశంలో నరేంద్ర మోడీ గారు బాధాప్త ప్రకటన జారీ చేసినప్పుడే మనం ఈ ప్రకటన మనకు క్లారిటీ వస్తుందని చెప్పి సందర్భంగా రైతు సంఘాల తరఫున ఈ రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మ బలిదాలు చేసుకున్న రైతులకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం బేషరతుగా ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పక్షాన ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో శనివారం రోజున జిల్లా పోలీసు బెటాలియన్ క్యాంపు ఆవరణలో శాఖ సిబ్బందికి మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పోలీసు సిబ్బందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి డాక్టర్లు అవసరమైన వారికి మందులతో పాటు వైద్య సూచనలను జాగ్రత్తగా జారీ చేశారు. పోలీస్ హెల్త్ క్యాంపు సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సమయపాలన లేకుండా డ్యూటీ ఒత్తిడి వల్ల పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వీటిని అధిగమించేందుకు యోగా, జిమ్ మరియు ఇతర వర్కౌట్స్తో పాటు ఆహార విషయాల్లో కూడా పలు జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అయినప్పటికీ మనకు తెలియకుండానే కొన్ని రకాల శారీరక రుగ్మతలు సోకే ప్రమాదం ఉందని, వాటిని ముందస్తుగా పసిగట్టేందుకు ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, శనివారం రోజున యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని అన్ని రకాల వైద్య నిపుణులు
ఈ శిబిరానికి తరలి రావడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ కుమారస్వామి, యాదగిరి, గుండె వైద్య నిపుణులు శ్రీలత, ఫిజిషియన్ జ్యోతి, ఆర్థోపెడిక్ వైద్యులు అక్బర్, సంతోష్తో పాటు పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానికోసం టైం టు టైం హెల్త్ చెకప్ చేసుకోండి, మంచి హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సో మన పోలీస్ పర్సనల్ కూడా రెగ్యులర్గా నాట్ ఓన్లీ హెల్త్ క్యాంప్ మిగతా ఎక్సర్సైజ్ గురించి కానీ ఈవెన్ కరోనా టైంలో కూడా యోగా ఇలాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అన్ని పోలీస్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండాలి అని ప్రోగ్రామ్ పెట్టండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం రోజున ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. అయితే మండలంలోని 23 గ్రామాల సర్పంచులకు కేవలం 5 సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. హాజరైన వారిలో కొద్దిమంది గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యపై సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పలు శాఖలకు చెందిన అధికారులు వారి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. త్వరలో పంట మార్పిడి వ్యవసాయ విధానంలో భాగంగా రైతులకు ఉచితంగా నువ్వులు పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు. కాగా బోయినపల్లి ఎంపీటీసీ సంబబుచ్చమ్మ మాట్లాడుతూ, గతంలో తాను సర్పంచ్గా పనిచేసినప్పటికీ బావులను లీజుకు తీసుకుని సరఫరా చేసిన బిల్లులు ఇంతవరకు రాలేదని, 2 గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆగ్ను తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మల్కాపూర్ అనుబంధ గ్రామమైన చిన్న మల్కాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు నీటి సరఫరా కావడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకుండయ్య, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, ఎంపీటీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఈ రోజు వర్క్ స్టార్ట్ అయింది, ఈ రోజు కంప్లీట్ అయింది, ఈ రోజు వచ్చి మీ బాధ్యత ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం సాంప్రదాయ హిందూ ధర్మ ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున కొడుమ్యాల మండలం నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సత్య నదేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్ ఘనంగా స్వాగతం పలికారు. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ హిందూ ఆలయాల పునరుద్ధరణ, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలను బాగు చేయించాలనే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు సరస్వతి స్వామి వారు వివరించారు. ఆయన వెంట కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ నరసింగరావు, ఆలయ చైర్మన్ చిన్నాడి సత్యనారాయణరావు, నల్లగొండ సర్పంచ్ పులి మల్లేశం, ఎంపీటీసీ సింధు మహేష్, ఆలయ ఈఓ కాంతరెడ్డి, పులి వెంకటేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నాము. అందులో భాగంగా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయడానికి రావడం జరిగింది. ఇక్కడున్న దేవాలయం చాలా శిథిలావస్థలో ఉంది. ఆ దేవాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమం ప్రారంభించాలి. ఎందువల్లంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేవాలయాల పట్ల అమితమైన మక్కువ ఉన్నది. ఎన్నో దేవాలయాల్ని అభివృద్ధి చేస్తుంది. ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తే హిందుత్వం అనేది గ్రామ గ్రామాన విరాజిల్లుతుందనేది విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ఉద్దేశము. అందులో భాగంగానే విశాఖ శ్రీ శారదాపీఠం హిందుత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రతి గ్రామాల్లోని పల్లెల్లోని కూడా మేము పెంపొందించాలి, హిందూ మనోభావాల్ని ఇంకా మేలుకొల్పాలనే ఉద్దేశంతో యాత్ర చేపట్టాము. ఇందులో భాగంగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా జరిగింది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి రైతులకు తర్శ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రైతుల బాధలు. మరి రైతులు పండించిన పంట ఒకెత్తు అయితే ఆ పంటను కాపాడి అమ్మడం ఒకెత్తు అయిపోయినది. దొంగలని నిజంగా ఇవాళ చెప్పక తప్పదు. ఎందుకంటే సిగ్గు లేదా మీకు కొనడానికి కానీ చెప్పడానికి కానీ మరి ముందస్తు కార్యాచరణ లేకుండా ఏ కార్యాచరణ లేకుండా ప్రకటించకుండా మరి వేసుకోవాలన్నా ఏ సంఘి వేయొద్దా అన్నది కూడా క్లియారిటీ లేదు. ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. జై కాంగ్రెస్! అటు కేంద్ర ప్రభుత్వం మేము బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి కొనిపిస్తామని ఇటు రాష్ట్ర ప్రభుత్వం రా రైస్ మాత్రం ఇస్తేనే కొంటామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అటు కేంద్రంలో పడినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల జీవితాలతోటి ఈరోజు చెలగాటం ఆడుతూ ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా వరికాలాల దగ్గరికి వచ్చి లారీలను ట్రాన్స్పోర్ట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించాలి, వడ్లను పూర్తి స్థాయిలో కూడా మిల్లులకు పోయేటువంటి విధంగా వరికాలాల లోపల ఉండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి వరికాలాల లోపల నుండి వాటిని తరలించే విషయం పక్కకు పెట్టి వాళ్లే ప్రతిపక్ష పార్టీ అయి ధర్నాలకు దిగడం ఈరోజు నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అటు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంది. మేము కొనమని అంటలేదు, కొంటమని అంటలేదు. వాళ్ళు కూడా దీన్నే ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసారి రైతుల దగ్గర వట్లు ఏమాత్రం కూడా కొనము అనేటువంటి ఉద్దేశాన్ని రైతులకు ఇప్పటి నుంచి తెలియజేయాలని చెప్పి కేంద్రం కొట్టలేదు, మేమేం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కళ్ళాల్లో కూడా కాంగ్రెస్ 23 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కళ్ళం దగ్గరికి పోతుంది, రైతులకు భరోసా కల్పిస్తుంది. 23 తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వస్తామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంటుందో మీ ఇద్దరు మెడలు వంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతాంగం సాధించిన గొప్ప విజయమని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు చేసిన పోరాటానికి దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు కిసాన్ విజయ్ వికాస్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు తరలి వచ్చిన ఈ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సంవత్సర కాలంగా ఎండనక వాననక ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు చేసిన వీరోచిత పోరాటాల వల్లనే కేంద్రం దిగి వచ్చి చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. ఇది పూర్తిగా రైతు విజయమని, ఇదే స్ఫూర్తితో ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వమైనా ప్రజా పోరాటాలకు దిగిరాక తప్పదని నిరూపించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పోరాటంలో పాల్గొని అమరులైన 600 మంది రైతులకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ముడికే చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అన్ని మండలాల నుండి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పలువురు సర్పంచులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ వర్షాలలో కూడా ఎర్రటి ఎండలలో కూడా సంవత్సర కాలంగా రైతులు చేస్తున్నటువంటి దీక్షలకు ధర్నాలకు దిగివచ్చి ఈ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేసిన సందర్భంలో ధర్నాలు కానీ దీక్షలు కానీ భారత బంద్ కానీ వీటన్నింటిని దృష్టి పెట్టుకొని నిన్నటి రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ 3 బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నా పార్లమెంట్లో రాబో పార్లమెంట్లో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన మాటను తీసుకొని రైతులకు క్షేమ చెప్పడాన్ని ఇది సంపూర్ణంగా రైతుల విజయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కిసాన్ విజయ్ దివస్ యాత్ర చేయమండదో దానికి అనుగుణంగా ఈరోజు రైతులకు కండగా ఆ నల్ల చట్టం రద్దు చేసుకున్నందుకు సంతోషంగా ఇది గెలిచింది రైతులే ముమ్మాటికి ఓడింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఈరోజు విజయనగర పట్టణంలో ర్యాలీని తీయడం జరిగింది. ఇది ఒక గుణపాఠంలా కేంద్ర ప్రభుత్వం కానీ
రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాణాకాల పంటను కొనడానికి డ్రామాలు చేస్తుంది, ఏసంగి పంట కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తుంది. ఈరోజు కల్లాలో ఉన్నటువంటి రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు ముందుకు రావాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కిసాన్ విజయ్ దివస్ యాత్ర అంటే రైతులు గెలిచిన రోజుగా ఈరోజు మనం ర్యాలీలు తీసుకుంటున్నాం. ఇది రైతుల విజయం. రైతులకు రాబో రోజుల్లో కూడా రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయడం వెనుక వేలాది మంది రైతులు ఉన్నారని, వీరి పోరాటం ఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి రమణ అన్నారు. శనివారం రోజున బీవై నగర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంవత్సర కాలంగా రైతాంగ పోరాటం ఫలితంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇది రైతు ఉద్యమం సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన 700 మంది రైతుల త్యాగం వృధా కాలేదని పేర్కొన్నారు. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు విద్యుత్ సవరణ చట్టం 2020ని కూడా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రతినిధులు అజయ్, శ్రీరాముల రమేష్ చంద్ర, గడ్డం ఎల్లయ్య తదితరులు ఉన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటనతో సరిపెట్టకుండా మరి వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి, అదేవిధంగా మరి విద్యుత్ సవరణ చట్టం 2020ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరి ఆ ఉద్యమం సందర్భంగా ఆ రైతులపై రైతు నాయకులపై పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి, రైతు ఉద్యమంలో మరి పోరాటంలో మరణించినటువంటి దాదాపు 700 మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ విస్తరణ పనులలో భాగంగా వేములవాడ పట్టణ శివాలయంలో భూములు కోల్పోతున్న రైతులతో, భూముల యజమానులతో శనివారం రోజున వేములవాడ పట్టణంలోని సినారి కళామందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శ్రీనివాసరావు ఎదుట పలువురు రైతులు, ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ, తమ జీవనాధారమైన కొద్దిపాటి భూములను రైల్వే లైన్ నిర్మాణంలో కోల్పోవడం వల్ల తమకు ఆధారం లేకుండా పోతుందని, విలువైన భూములకు నామమాత్రపు పరిహారం అందజేసి తమ నోట్ల మట్టి కొడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం వ్యవసాయాన్ని మాత్రమే తమ భూములను తీసుకోవడం సరైంది కాదని, వెంటనే రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాలని ఆర్టీఓ ఎదుట వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి లక్కీ డ్రా కార్యక్రమం శనివారం రోజున ప్రశాంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రా కార్యక్రమానికి కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు 900 దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా ఉన్న కారణంగా కొనరావుపేట మండలం నిమ్మపల్లి రుద్రంగి మండల కేంద్రంలో ఉన్న దుకాణాలకు డ్రా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. శనివారం రోజున 46 మద్యం దుకాణాలు డ్రా ద్వారా కేటాయింపులు జరిగాయని, డిసెంబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం దుకాణాలు దక్కించుకున్న అభ్యర్థులు 2 సంవత్సరాల పాటు కొనసాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ప్రత్యేక అధికారి ప్రదీప్రావు, సిఐలు మరియు చంద్రశేఖర్ రాము, పోలీస్ శాఖ సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై దురసగా ప్రవర్తించిన స్థానిక యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా రిమాండ్కు తరలించారు. రుద్రంగి సబ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగి మండల కేంద్రంలోని
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ జాతర విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై తిరుగుతూ భక్తులకు ఆటంకం కలిగిస్తున్నాడని వారించింది. దీనిపై సదరు యువకుడు కానిస్టేబుల్ దూషించడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తాను స్థానిక యువకుడిని, తనను ఎవరూ ఏం చేయలేరని తీవ్ర పదజాలంతో దూషించడం వల్ల సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సదరు యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లాగేశాడు. అదేవిధంగా ఆమె విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆమె మోడెస్టీని భంగం కలిగించే విధంగా బిహేవ్ చేశాడని చెప్పేసి ఆమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇటు దరఖాస్తు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పెట్రోలు డీజిల్ వాటుకు అనుగుణంగా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజున సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం బీజేపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఎంతగా చెప్పినప్పటికీ వినకపోవడంతో పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాలలో పెట్రోలు డీజిల్పై వాట్ తగ్గించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. వెంటనే దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి, ఎర్ర మహేష్ తదితరులు ఉన్నారు. తిరిగి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.